అందరికీ శుభోదయం అండి. ఈరోజు ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ప్రముఖమైన ఒక వార్త, ఆసక్తికరమైన వార్త ఒకటి ప్రచురితమైంది. మెయిన్ పేజ్లోనే వచ్చిందన్నమాట ఈ వార్త. ఈ వార్తని లండన్ నుంచి ఈరోజే పొద్దున్నే దిగిన జగన్మోహన్ రెడ్డి ఈ వార్త చూశాడంటే మాత్రం నిజంగా ఆయన గుండె పగిలిపోద్ది. అలాంటి వార్త ఇది. అవినాష్ రెడ్డి మీద వచ్చింది ఈ న్యూస్. అవినాష్ రెడ్డి అంటే జగన్కి ఎంత ప్రేమ అనేది మనందరం చూసామన్నమాట ఈ మధ్యకాలంలోనే. గత సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో అవినాష్ రెడ్డి కోసం ఏకంగా తన ప్రభుత్వాన్నే పణంగా పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. కడప జిల్లాలో వైఎస్ అనే బ్రాండ్ ఇమేజ్నే తాకట్టు పెట్టేశాడు అవినాష్ రెడ్డి కోసం. మరి అవినాష్ రెడ్డి అంటే జగన్కి ఎందుకంత ప్రేమ ఏంటి అనేది ఆ కుటుంబానికే తెలియాలి, వాళ్ళు జరిగిన పరిణామాలు ఏంటో ఇవన్నీ. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు, ఇది మనందరికీ తెలిసిందే. మామూలుగా అయితే కడప జిల్లాలో ఆ వైసీపీ పార్టీకి అసలు తిరుగు లేదన్నమాట. అందులో వైఎస్ ఫ్యామిలీ మెంబర్ అంటే కడప ఎంపీగా అసలు దాంట్లో డౌటే లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్య జరిగిన పరిణామాలన్నీ చూస్తే షర్మిల రంగంలోకి వచ్చి మా బాబాయ్ చావుకు కారణమైన అవినాష్ రెడ్డిని ఓడించటమే నా పంతం అని చీర కొంగు చాపి మరీ పులివెందుల వీధుల్లో తిరుగుతూ ఓట్లు అడిగింది. ఈ పరిణామం చాలా కీలకమైన పరిణామం. దీంతో వైసీపీ క్యాంప్ అల్లాడిపోయింది ఎలక్షన్స్ ముందు. షర్మిల అంతగా వణికిచ్చిందనమాట జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మొత్తాన్ని. ఎక్కడ తేడా కొట్టిందో మరి, ఏ రిపోర్ట్లో, ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో షర్మిల గెలుస్తుందనుకుంటున్నారో మరి ఏంటో కానీ, ఈరోజు వచ్చిన వార్త చూస్తే, ఈరోజు ఈ వార్త రావటమే కాదు అంతకుముందు బీటెక్ రవి కూడా ఈ విషయం ప్రెస్ మీట్లో చెప్పాడు. అసలు ఇంతకీ ఈ వార్త ఏంటో చూద్దాం. మాకు మీరు మీకు మేము, టీడీపీతో ఒప్పందానికి అవినాష్ శిబిరం యత్నం, పులివెందులలో తెర వెనుక ఆసక్తికర పరిణామాలు. ఈ టీడీపీతో ఒప్పందం అనేది మీరు చూస్తే, ఇది గమనిస్తే, ఈ అవినాష్ రెడ్డి కుటుంబానికి ఇది మొదటిసారి కాదు. గుర్తుపెట్టుకోండి, వైఎస్ వివేక 2017లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నప్పుడు వైఎస్ వివేక తమకు ఎక్కడ థ్రెట్ అవుతాడో అని వైఎస్ వివేకాన్ని ఓడించింది ఈ అవినాష్ రెడ్డి బ్యాచ్. ఇప్పుడు మళ్ళీ ఏకంగా జగన్మోహన్ రెడ్డికి ఎత్తిపెట్టేశాడు అవినాష్ రెడ్డి. తన గెలుపు ముఖ్యం అవినాష్ రెడ్డికి, జగన్ రెడ్డి ఓడిపోయినా పర్వాలా, ఇదే విషయాన్ని టీడీపీకి రాయబారం పంపించాడు. ఎలక్షన్ల ముందు బీటెక్ రవి దగ్గరికి, కడప జిల్లాలో పోటీ చేస్తున్న ఇతర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేల దగ్గరికి అవినాష్ రెడ్డి క్యాంప్ నుంచి ఒక వర్తమానం వచ్చింది. ఈ వర్తమానం నడిపింది అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి. ఈ వార్త ప్రకారం అవినాష్ రెడ్డి నాకు ఓటేయండి, అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఎమ్మెల్యేగా వైసీపీ వివిధ అభ్యర్థులు ఉంటారు, ముఖ్యంగా పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అవినాష్ రెడ్డి ఏ రాయబారం పంపించాడంటే, జగన్మోహన్ రెడ్డికి ఓటైపోయినా పర్వాలేదు, ఎంపీగా మాత్రం నాకు ఓటేయండి, ఎమ్మెల్యేగా మీరు వేసినా వేయకపోయినా నాకు అనవసరం. ఇది అవినాష్ రెడ్డి పంపించిన ప్రపోజల్. మీరు నాకు ఓటేస్తే నేను అసెంబ్లీ ఎన్నికల్లో మీ అభ్యర్థికి నేను ఓటేపిస్తాను, టీడీపీ అభ్యర్థికి నేను ఓటేపిస్తాను. ఎంపీ అభ్యర్థి టీడీపీ వాళ్ళు వైసీపీకి వేయండి, ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ వాళ్ళు నేను టీడీపీకి వేపిస్తాను. ఈ ప్రపోజల్ పెట్టాడండి బీటెక్ రవి ముందు, అలాగే ఇతర టీడీపీ అభ్యర్థుల ముందు, కడప పార్లమెంటు పరిధిలో అభ్యర్థుల ముందు. అయితే ఈ ప్రపోజల్ని బీటెక్ రవి తిరస్కరించాడు. 25 బూతుల్లో ఈ ఒప్పందం చేసుకుందామని వీళ్ళ ప్లాన్. బూతుకు 1000 ఓట్లు పులివెందులు, ఇది ఓన్లీ పులివెందుల, బూతుకు 1000 ఓట్లు అంటే 25,000 ఓట్లు నాకు ఇక్కడ పడిపోతే పులివెందుల్లో నా టీడీపీ ఓట్లు, ఇవన్నీ టీడీపీ ఓట్లు పడిపోతే నేను సేఫ్ అయిపోతాను. ఒకసారి ఎంపీ అయ్యాడంటే ఇక మళ్ళీ కదా మామూలు, సిబిఐ అరెస్ట్ చేయాలన్నా, రేపు గవర్నమెంట్ మారిపోయినా సరే సిబిఐ అరెస్ట్ చేయాలన్నా, ఆ ఎంపీ అనే ప్రివిలేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని వాడుకుని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇక వేళ లాబింగ్ తెలిసిందే కదా మనందరికీ, ఆ ప్లాన్ వేసాడు అవినాష్ రెడ్డి. దీనికోసం ఈ జస్ట్ పులివెందుల్లో 25 ఓట్లు అంటే ఈ 25 ఓట్లు మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి తగ్గించేయాలి.
తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా తగ్గిపోద్ది కదా. 20,000 ఓట్లు జగన్మోహన్ రెడ్డికి కాకుండా ఇప్పుడు ఆ ఓట్లు టీడీపీకి వెళ్ళిపోతాయి, వైసీపీ ఓట్లు జగన్కి వేయకుండా టీడీపీకి పడిపోతాయి. అదే కదా వెళ్ళ ఒప్పందం, ఈ ప్లాన్ వేసాడు అనమాట అవినాష్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే బీటెక్ రవి ఈ ప్రపోజల్ని తిరస్కరించాడు. మేము ఏదైనా ఫేస్ టు ఫేస్ చూసుకుంటాం, తెర వెనక వ్యవహారాలు మాకు వద్దు, ఓటమో గెలుపో చూసుకుందాం పద అని ఇది తిరస్కరించాడు. అయితే కడప జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో ఉన్న ఒక టీడీపీ ఎమ్మెల్యే మాత్రం ఈ ప్రపోజల్కి తలొగ్గాడని వస్తున్న వార్తలు. అంటే ఎలాగూ ఎంపీ అభ్యర్థి టీడీపీ గెలవడు అనే ఇది మీద, సరే నేనైనా గెలుస్తాను కదా, ఒక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గెలుస్తాడు కదా అనేతో ఆయన ఒప్పుకున్నాడని కడప జిల్లాలో ప్రచారం జరుగుతుంది. మొత్తానికి షర్మిల ఈ వైసీపీ వైఎస్ క్యాంప్ని అల్లాడిచ్చి పడేసింది. రేపు మరి గెలుస్తుందా, షర్మిల గెలుస్తుందా, అవినాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే వీళ్ళిద్దరూ కొట్టుకుని టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గెలుస్తాడా, అదే చూద్దాం. ఇంకేమో 3-4 రోజుల్లో తెలిసిపోద్ది. అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి ఎంత కన్నింగాడు చూడండి. 2017లో వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేశాడు, రాజకీయంగా చంపేశాడు. చంపటం అంటే రాజకీయంగా ఎమ్మెల్సీ ఓడిచ్చేసి 40 ఏళ్ళ వైఎస్ ఫ్యామిలీ చరిత్రలో ఫస్ట్ ఓటమి వైఎస్కి, వైఎస్ ఫ్యామిలీకి వివేక ఓటమి. సేమ్ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి పెట్టాడు. ఒకవేళ బీటెక్ రవి ఒప్పుకొని ఉంటే ఈ ప్రపోజల్కి 25,000 ఓట్లు ఒక దెబ్బతో ఎగిరిపోయే వైసీపీ ఓట్లు అయ్యాయి. ఇలా ఒప్పందం ప్రకారం జగన్మోహన్ రెడ్డికి పడాల్సిన 25,000 ఓట్లు బీటెక్ రవికి పడిపోయాయి. ఏమో జగన్ రెడ్డి ఓడిపోవచ్చేమో ఆ సిచ్యువేషనే కనుక వస్తే. అవినాష్ రెడ్డి అలాంటి వాడు అన్నమాట. అందుకే ఫ్యామిలీ మొత్తం అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది. ఓన్లీ జగన్ రెడ్డి, భారతీ రెడ్డి, అవినాష్ వైపు ఉన్నారు. ఇప్పుడు ఈ వార్త చూసినాక జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి ఏమైపోతారో కానీ, లేదు మనాడే కదా అని చిన్న పిల్లాడు, మా పిల్లాడు ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వెనకేసుకొస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు. రాజకీయం అంటే ఇలా ఉంటుందండి, గెలుపు గెలుపు గెలుపు, మనాడైనా పగాడైనా ఎవడైనా ఒకటే, ఫైనల్గా మనం గెలవాలి. ఇది వీళ్ళ స్కెచ్. మరి ఈ వార్త ఎంత సెన్సేషన్ అవుతుందో, మరి వైసీపీ క్యాంప్ ఎలా తీసుకుంటుందో చూద్దాం. చిన్న పిల్లాడైనా అవినాశను దూషించడం, అవినాశను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమమో అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగమవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా.